ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఆ ప్రాంతానికి కొన్ని వరాల జల్లు కురిపిస్తున్నారు. హైదరాబాద్తో దీటుగా విశాఖ రాజధాని తయారు చేయాలనే ఉద్దేశంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ముందే చెప్పారు, హైదరాబాద్తో పోలిస్తే విశాఖ దేంట్లోనూ తీసిపోదు, దేనిలోనూ తక్కువ కాదు. ఒక్క మెట్రో రైలు మినహా మిగిలిన అన్ని విషయాల్లోనూ కూడా పూర్తిగా అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్నం. సో ఇలాంటి టైంలో ఇప్పుడు మెట్రో రైలు ఒకటే పెండింగ్లో ఉంది, దానికి సంబంధించి కూడా ఒక డిపిఆర్ కూడా తయారు చేశారు. అయితే ఇప్పుడు ఆయన కొత్తగా ఒక వరం ఇవ్వబోతున్నారు, ఆల్రెడీ దానికి సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అదే ఏంటంటే విశాఖలో ట్రామ్ రైలు రాబోతుంది. ఆ ట్రామ్ రైలు ఏంటి అంటే ఒకసారి చూసుకుంటే కనుక ఇప్పటికే చాలా ఒక అందమైన సుందర నగరం విశాఖపట్నం అని అందరికీ తెలుసు. చాలా ఎక్కడ చూసినా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం, అలాగే సముద్రం బీచ్ ఒడ్డున ఉంటుంది, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది విశాఖ నగరం. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా చూడాలి అనేంతగా ఉంటుందన్నమాట. ఎలాంటి పొల్యూషన్ ఉండదు, హైదరాబాద్తో పోలిస్తే పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది, చాలా ప్రశాంతమైన నగరం కూడా. సో ఇలాంటి నగరంలో మెట్రో అనేది చాలా కీలకం, మెట్రో రైలు అనేది చాలా కీలకం. అయితే ఆ అందమైన సుందర నగరంలో మెట్రో రైలు కంటే ట్రామ్ రైలు తీసుకువస్తే గనక ఇంకా అద్భుతంగా ఉంటుంది, నగరాన్ని ఇంకా సుందరీకరణ చేసినట్టుగా ఆ పేరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా నిర్ణయం తీసుకున్నారట. దాని మీద అధికారులు కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు, ఒక డిపిఆర్ రెడీ చేయండి ఇమీడియట్గా అని, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నమాట. అయితే అభివృద్ధిలో మాత్రం విశాఖలోనే ఎక్కువగా జరిగింది. ఇప్పటివరకు చూసుకుంటే అభివృద్ధి అంతా ఫుల్గా జరిగింది, కొత్తగా చేయాల్సింది ఏం లేదు. అందుకనే ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ట్రామ్ రైలు వ్యవస్థను కనుక తీసుకొస్తే అమరావతిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు, పేదల ఇళ్ల స్థలాలు పంపిణీపై ఒక సమీక్ష నిర్వహించారు. అదే టైంలో అనకాపల్లి నుంచి భోగాపురం వరకు మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసింది. అయితే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే కొన్ని మార్పులు చేయాలని చెప్పి సూచించారు అధికారులకి. ఇదే టైంలో విశాఖ ట్రామ్ రైలును తెస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక అంశం తెర మీద తీసుకురావడంతో అధికారులు కూడా వెంటనే అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చర్చించడం, దానికి సంబంధించి వెంటనే విశాఖ ఆ దిశగా కొన్ని ఆలోచనలు చేయడం, అసలు ట్రామ్ రైలుకి సంబంధించి ఏంటి అని చెప్పి ఆరా తీయడం మొత్తం అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇదే టైంలో ఆర్కే బీచ్ నుంచి భీమ్లీ, అలాగే పెందుర్తి నుంచి ఎన్ఏడి జంక్షన్, ఇలా సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో ట్రామ్ రైళ్లను ఏర్పాటు చేయాలి. దానివల్ల ఏంటంటే ఖర్చు కూడా చాలా తగ్గుతుంది మెట్రో రైలుతో పోలిస్తే అని చెప్పి అధికారులు కూడా జగన్ గారికి వివరించడం జరిగింది. అయితే ట్రాములకు సంబంధించి ఈ ప్రపంచంలో ఇప్పటికే అమల్లో ఉన్న కొన్ని కొన్ని మోడళ్లను అప్పటికప్పుడే సమీక్షలోనే అధికారులు జగన్ గారికి చూపించడం, వెంటనే జగన్ గారు కూడా ఆ ట్రామ్ రైళ్లను చూసి వెంటనే ఇది అయితే చాలా బాగుంటుంది, నగరానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, దీన్నే ఫిక్స్ చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం. అంటే లేటెస్ట్ ప్లాన్ ప్రకారం అనకాపల్లి నుంచి దువ్వాడ, అలాగే మధురవాడ నుంచి భోగాపురం వరకు మెట్రో రైలు నడుపుతున్నారు ప్రస్తుతం. అయితే ఈ మెట్రోతో పాటు ట్రామ్ కోసం కూడా మొత్తం 3 దశల్లో అంటే 150 కిలోమీటర్ల పొడవైన రూట్ నిర్మించబోతున్నారు మెట్రోతో పాటు ట్రామ్ రైలు కోసం కూడా. దీనిపై డిపిఆర్ తయారీలో ఆల్రెడీ అధికారులు నిమగ్నమై ఉన్నారు, అందువల్ల త్వరలోనే విశాఖకు ట్రామ్ రైలు రాబోతున్నాయి. నిజంగా అదే కనుక జరిగితే ట్రామ్ రైలు ప్రతిపాదన అనేది గత ప్రభుత్వం కూడా చేసింది లేదు, అసలు ఆలోచనే లేదు. అందమైన విశాఖ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలంటే మెట్రో కంటే సిటీలో ట్రామ్ రైలు తిరిగితే బాగుంటుంది. అలాగే సబర్బన్ ఏరియాల్లో ఇంకా అంటే రూరల్ ఏరియాల్లో అనకాపల్లి ఇటు సైడు అక్కడ ఏంటంటే మెట్రోనే నడుపుతారు, సిటీ వరకు వచ్చేసరికి మాత్రం ట్రామ్ రైలు నడపాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. నిజంగా అది వస్తే కనుక విశాఖపట్నం మరింత సుందరవనంగా అంటే మరో ముంబై లాగా 100% మారిపోద్ది. ఇది విశాఖ వాసులకు ఉత్తరాంధ్ర వాసులకు నిజంగా జగన్ ఇవ్వబోతున్న ఒక వరం అనే చెప్పాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.